హాయ్ వ్యూవర్స్, 8th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక మార్నింగ్ ప్రోమోలో గీతూకి ఆదిత్యకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ ఉండింది. సో వీరిద్దరిలో ఎవరు కరెక్ట్, మీ సపోర్ట్ ఎవరికి అన్నది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక లాస్ట్ డే ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే చాలా మార్పులే జరిగాయి. డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఏకంగా టాప్ ప్లేస్ కి రావడం జరిగింది. అలాగే టాప్ ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. సో మొత్తంగా ఈ రోజు ఓటింగ్ టాప్ 5 లెక్కలనే మార్చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే కీర్తి అలాగే వాసంతి వీరిద్దరు కూడా టాప్ 5 లో కనిపిస్తున్నారు. సో మొత్తానికి కీర్తి అయితే టాప్ 5 ప్లేస్ కి గట్టి పోటీ ఇచ్చేలాగా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే సూర్య ఏకంగా టాప్ ప్లేస్ కి వెళ్లడం జరిగింది. సో తను ఈ వీక్ కి సేఫ్ అనే చెప్పాలి. ఇక వీక్ స్టార్టింగ్ లో టాప్ 3 ప్లేస్ లో ఉన్న ఆదిరెడ్డికి రాను కొంచెం గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. సో కొన్ని సైట్ లో డేంజర్ జోన్ లో కూడా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆదిత్య ఫైమా కూడా కొన్ని సైట్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు. అంటే ఓవరాల్ గా 7-8 మెంబర్స్ వరకు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే నా ఒపీనియన్ ప్రకారము వాసంతి రాజ్ వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.